ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు అడిగిన సీఎం జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జనసైనికులు ఎంతో మంది త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని దాన్ని ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారని తెలిపారు. రేపు విశాఖలో జరిగే పవన్ సభకు భారీగా జనసైనికులు వీర మహిళలు తరలిరావాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ తరపున మా నాయకులు అవనివ్వండి, వీర మహిళలు అవనివ్వండి, జన సైనికులు అవనివ్వండి, మద్దతుగా నిలుస్తున్నాం. మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలి. అలాగే 31 అక్టోబర్ విశాఖ ఉక్కు ప్రాంగణంలో గాజువాకలో మా పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన అధినేత, ఆయన పార్టీలకు అతీతమండి. ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వం లేదంటే సెంట్రల్ ప్రభుత్వానికి వ్యతిరేకం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద పోరాటానికి నిలబడి ఉన్నారు. ఈరోజుకి కూడా ఆంధ్రుల హక్కుగా ఎంతో మంది నాయకుల త్యాగ ఫలంగా మనం అది నిర్మించుకున్నాం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ ఆంధ్ర రాష్ట్రానికి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలుపుతున్నారు. దీనికి అందరూ కూడా సహకరించి పవన్ కళ్యాణ్ గారు చేసే ఈ కార్యక్రమానికి ఆంధ్రులుగా మనం అందరం కూడా మద్దతు తెలపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. విశాఖ హక్కు పరిరక్షణలో భాగంగా మరి ఇప్పటి వరకు కూడా మరి మన అధికార ప్రభుత్వం వైసీపీ జగన్ రెడ్డి గారు మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు మరి ఏం చర్యలు తీసుకున్నది అనేది మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా 23 మందిని ఎంపీలు ఇస్తే మరి మెడల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక హోదే మనకి సంజీవిని, అది లేకపోతే మనం లేవు, మన ఆంధ్రప్రదేశ్ లేదని చెప్పినటువంటి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక హోదా కాదు కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి మరి ఎంతోమంది త్యాగఫలం ఆ రోజు పోరాడి మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మరి నిర్మించుకున్నటువంటి మన ఉక్కుని మరి ప్రైవేటైజేషన్ చేస్తుంటే 23 మంది ఎంపీలు పెట్టుకొని మరి ఆయన మరి మొద్దు నిద్రపోతూ మరి ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు పోరాటం చేయకుండా అని చెప్పి ఈ ఒక్క ఎంపీ లేకుండా ఎమ్మెల్యే అయినటువంటి మా పార్టీని ప్రశ్నించినటువంటి అధికార పార్టీ 23 ఎంపీలతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా నిద్రపోతుంది అనేది ఈరోజు రోజు చూడటం జరిగింది. వాళ్ళు చేతగాని తనాన్ని వాళ్ళు చేయలేరని చెప్పి మేము ఇప్పుడు నిర్ణయానికి వచ్చి మా కళ్యాణ్ గారు ఈరోజు ఆయన రంగంలోకి దిగారు. ఈ యొక్క ఆంధ్రుల యొక్క మనోభావాలు దెబ్బతిమ్మకుండా ఆంధ్రుల యొక్క హక్కుల్ని కాపాడడానికి మరి మిత్రత్వాన్ని కానీ కాకుండా ఆయన యొక్క సమస్య మీద ఏ విధంగా పోరాడాలి, ఆంధ్రుల యొక్క సమస్య ఎక్కడున్నా సరే నేను ఉంటానని చెప్పి ముందుకు వచ్చేటువంటి మా కళ్యాణ్ గారు మరి 31వ తేదీన మరి సంఘీభావంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని నిమిత్తం అందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా మరి ఆంధ్రుల హక్కు